ఇంటికో ఆవు గ్రామానికో గోశాల ఉంటే అట్టి గ్రామంలో పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయని రసాయన ఎరువులు వాడకుండా ఆరోగ్యకరమైన పంటలు పండుతాయని విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ సంయుక్త మహామంత్రి స్థాను మలయాన్ విశ్వ హిందూ పరిషత్ ప్రాంత ప్రచార కార్యదర్శి బండారు రమేష్ సాందీపని వేద పాఠశాల నిర్వాహకులు సంగమేశ్వర్లు అన్నారు నేడు మేడక్ జిల్లా రామహింపేట సాందీపని వేద పాఠశాలను విశ్వ హిందూ పరిషత్ నాయకులు సందర్శించారు ఈ ప్రాంత రైతులకు గోవులను దానంగా ఇస్తున్నామని ఇప్పటి వరకు 126 ఆవులను రైతులకు అందజేశామని తద్వారా రైతులు రసాయన ఎరువులు వాడకుండా భూమిని కాపాడుకుంటూ ఆరోగ్యకరమైన పంటలను పండించి ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని ఆయన అన్నారు ఈ వ్యాపారం చేస్తున్నారని విశ్వ హిందూ పరిషత్ నాయకులు అన్నారు సాందీపని వేద పాఠశాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు ఇంతకు 125 గోవులను రైతులకు ఇవ్వడం జరిగింది అంటే నిజంగా రైతులకు ఏదైతే అవసరమో దాన్ని దాన ధర్మాల ద్వారా వారు ఆ కార్యం నెరవేరుస్తున్నారు అదేవిధంగా గోవు అనేది మన ప్రపంచంలో మాత తర్వాత తల్లిని తర్వాత పిలిచే గోమాత అటువంటి గోమాత గురించి ఇక్కడ చక్కటి గోశాల నిర్మించారు అదేవిధంగా అంతరించిపోతున్నటువంటి మన యొక్క సంస్కృతిని పునరుద్ధరించడానికి వేద పాఠశాలను నిలబెట్టడం చాలా సంతోషకరమైన విషయం వేదాలు ప్రపంచంలోటువంటి అన్ని జ్ఞానాలు అంటే సంపూర్ణమైనటువంటి పరిజ్ఞానాలు ఉన్నటువంటి ఈ యొక్క వేదాలను ఈ యొక్క వేద పాఠశాల ద్వారా కేవలం మన తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కాకుండా నేపాల్ నుండి కూడా వచ్చి ఇక్కడ విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు ఈ యొక్క వేద పాఠశాల మరియు గోశాల నిర్వహిస్తున్నటువంటి ఆత్మీయులకు మనస్ఫూర్వకమైనటువంటి అభినందన తెలియజేస్తూ ఇక ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలను చేయడానికి వారికి భగవంతుడు మరియు సమాజం కూడా సహకరించాలని మనవి చేస్తూ భారత్ మాతకి జై భారత్ గో ఆధారిత దేశ ఓ కిసాన్ గే వాస్ గోవంశ చాయి గో ఆధారిత కృషి సే భూమి సుపోషణ శురూ కరేంగే ఉస్కే కారణ హమారా సర్కారీ కా సవి వెజిటబుల్ సబ్ మిల్కర్ శుద్ధ మిలేగా ఇసిలియే గో పరిపాలన్ అవశ్య హై హమారా ఉద్దేశ్య ఘర్ ఘర్ గో చాయి గావ్ గావ్ మే గోశాల చాయి ఓ గోశాల మీన్స్ దేశీయ గాయ కా వంశవృద్ధి కర్నా గో పరిపాలన కర్నా హమారా భారత్ కా పూరా ఆర్థిక విషయ గో ఆధారిత హై ఇసిలియే గో పరిపాలన బహుత్ అవశ్య హై ఇస్ గోశాల ఓ కామ్ కర్ రహా హై ఇసిలియే కిసాన్ కో లియే ఇధర్ సే గోదాన్ చల్ రహా హై నమస్కారం లో రామాయణపేటలో వేదమాత గోరక్షణ సమితి స్థాపించబడ్డది ఇప్పటి వరకు రైతులకు 125 ఆవులు ఇవ్వడం జరిగింది ఈరోజు రెండు ఆవులు ఇవ్వడం జరిగింది ఒకటి నార్సింగి బోడరాజు రెండోది రామాయణపేట బైరం సుగుణమ్మకు ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా ఆవులు కావాలని శ్రద్ధ ఉన్నట్టుంటే ఈ నంబర్కు ఫోన్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాము 9998951820 ఈ అవకాశాన్ని రైతులు ఉపయోగించవలసిందిగా కోరుకుంటున్నాము.